वेलकम वेलकम टू मालिन किचन अंडी मनम बिस्केट रोल केक चेसुकुन्नामंडी चूडंडी रेडी अयिपोयिंदी चूसारा చూసారండి నేనైతే కట్ చేసుకొని ప్లేట్లో వేసుకున్నాను చూసారా ఈ ప్లేట్లో ఇలా వేసుకోవాలి ఎవరు వచ్చినా అప్పటికప్పుడు ఈ కేక్ రెడీ అయిపోతాదండి ఈజీగా అయిపోతది చూడండి మీరు ట్రై చేయండి ఈ కేక్ మీకు నచ్చితే ఈ రోల్ కేక్ మీరు లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు మర్చిపోవద్దు తప్పకుండా చేయాలి చూడండి ఈ వీడియోలో ఎలాగుందో అలాగే మీరు చేసుకుంటే చాలా సూపర్గా వస్తాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చుట్టాలు వచ్చినా బాగా తింటారండి చూడండి లైక్ థాంక్యూ అండి చూడండి నేను ఒకటి మ్యారీగోల్డ్ బిస్కెట్ తీసుకున్నానండి చూసారా ఒక మ్యారీగోల్డ్ బిస్కెట్ తీసుకొని నేను ఈ బిస్కెట్లన్నీ ఇలా ముక్కలు చేసుకోవాలండి అన్ని ముక్కలు చేసుకోవాలి ఇలాగా చిన్న చిన్న ముక్కలు చూడండి నేను అన్ని ముక్కలు చేసుకున్నాను బిస్కెట్లన్నీ ముక్కలు ఇలా చేసుకోవాలి అయిపోయిందండి ఇది చూడండి మనం ఈ కోకో పౌడర్ తీసుకోవాలండి చూసారండి ఇది నేను సౌదీ నుంచి తెచ్చుకున్నానండి డబ్బా ఈ కోకో పౌడర్ చాలా బాగా టేస్టీగా బాగుంటదండి ఇదే వేసుకోవాలండి మనం కేకులో అయినా సరే బిస్కెట్ కేక్ అయినా సరే ఏ కేకులో అయినా సరే కోకో పౌడర్ బాగుంటుంది మీరు బాగా చూడండి ఇప్పుడు ఇది వేసుకుందాం చూడండి మనం ఒక గిన్నె తీసుకోవాలి తీసుకున్న తర్వాత చూడండి నేనైతే 1/2 కప్పు కోకో పౌడర్ తీసుకున్నానండి అది ఇందులో వేసుకోవాలి చూడండి 3 టీ స్పూన్ల నేను చక్కెర తీసుకున్నానండి కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇందులో చూడండి అలాగే 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటానండి మనం బటర్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చండి చూడండి అలాగే 1/2 కప్పు నేను పాలు వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనం క్రీమీ లాగా చూడండి ఇప్పుడు మనం ఇది కలుపుకున్నాం కదా ఈ స్టవ్ మీద పెట్టుకోవాలండి పెట్టుకొని బాగా కొద్దిగా బాగా కొంచెం ఉడికించుకుందాం చూడండి ఇలా రెడీ అయిన తర్వాత మనం ఈ బిస్కెట్లు ఉన్నాయి కదా ఇవి కూడా ఇందులో వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలాగైన తర్వాత మనం ఇలాగైన తర్వాత మనం చూడండి ఒక కవర్ తీసుకోవాలండి ప్లాస్టిక్ కవర్ అయినా మనకు దగ్గర చమ్కి ఉన్నా సరే ఏది ఉన్నా సరే మనం ఇలా వేసుకోవాలండి రోలు ఇందులో మిశ్రమన్నంతా ఇట్లా వేసుకోవాలి చూడండి మనం కవర్లు వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఇలా వేసుకోవాలండి ఇలా చేసుకొని మనం ఇది ఇలాగా వేసుకోవాలి అయిపోయిందండి ఇలాగా వేసుకొని మనం డీప్ ఫ్రిజ్లో ఒక 2 నిమిషాలు పెట్టేసుకుందామండి చూడండి